తల్లిదండ్రుల్ని గౌరవించడం తెలిసిన వాళ్ళు చేతులెత్తండి పూజించి గౌరవించడం తెలిసిన వారు చేతులెత్తండి అయితే ఏడవ తరగతి నేను చదువుతున్న సందర్భంలో మా ఇంట్లో మా అక్కకి గ్రాండ్గా మ్యారేజ్ ఫంక్షన్ అనేది బాగా జరిగింది ఆ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్ జరిగిన సంవత్సరానికి మా ఇంట్లో సంవత్సరం తర్వాత ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారింది ఆ ఇబ్బందికరంగా మారినప్పుడు నాకు మా తల్లిదండ్రులు ఒక విషయం నాకు తెలియజేశారు విషయం నాకు తెలియజేశారు ఆ విషయం ఏంటంటే నీవు మాకు హెల్ప్ చేయాలి అని నా తల్లిదండ్రులు నాకు చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు తర్వాత నేను ఎయిత్ క్లాసు ఎయిత్ క్లాస్ నేను జాయిన్ అయ్యి రెండు నెలలు అయిన తర్వాత నాకు షాకింగ్ విషయం ఇంకా చెప్పారు నువ్వు ఖచ్చితంగా చదువు ఆగిపోయేవలసిందే ఆపేయవలసిందే అని నా తల్లిదండ్రులు నాకు చెప్పినప్పుడు నేను నాకేమి అర్థం కాక నా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను మా మాస్టర్స్ మా తల్లిదండ్రులు స్కూల్ మానేమంటున్నారు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి నా తల్లి మాస్టర్ గారిని అడిగినప్పుడు మాస్టర్ గారు బాబు ఎప్పుడైనా సరే ఒక మనిషికి గాయమైనప్పుడు అది తగ్గుతుంది అదేవిధంగా మీకున్న సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి నీవు మాత్రం చదువు అయితే మానవద్దు అంతకు అవసరమైతే నేను నీకు హెల్ప్ చేస్తాను నీవు ఖచ్చితంగా చదువు మానకుండా ఉండు అని చెప్పి నాకు ఒక సలహా చెప్పారు ఏమని చెప్పారంటే పదిహేను రోజులు నువ్వు స్కూల్కి రా ఒక పది రోజులు మాత్రం మిగిలిన రోజులు నీ తల్లిదండ్రులకు నువ్వు సహాయపడు అదే విషయం మా తల్లిదండ్రులకు చెప్పడానికి నేను ధైర్యం చేయలేకపోయాను నేను ధైర్యం చేయలేనప్పుడు నా తల్లిదండ్రులు నా తల్లి సార్ ఒకసారి వచ్చి మా మా టీచర్ గారికి వచ్చి మా మా తల్లిదండ్రులకు వచ్చి ఒకసారి వచ్చి విషయం చెప్పండి అని మా తల్లిదండ్రులకు చెప్పమన్నప్పుడు మాస్టర్ గారు వచ్చి ఆ విషయం చెప్పారు ఏమని చెప్పారు అంటే అమ్మ నీ బిడ్డ బాగా చదువుతున్నాడు ఖచ్చితంగా నీవు మీ బిడ్డను చదువు చదువు అని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు ఆ మాట వినిపించుకోలేదు తర్వాత నాకు ఒకనొక రోజున నేను మా అమ్మగారు ఆయా పనిచేస్తూ ఉంటారు మధ్యాహ్నం పూట నేను స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో నేను భోజనం చేస్తూ ఉంటాను మధ్యాహ్నం పూట నేను భోజనం చేసినప్పుడు నాలుగు రకాలైన కూరలతో మా అమ్మ ఎప్పుడు కూడా నాకు భోజనం చేసి వంట పెట్టి పెట్టేదనమాట నేను ఒక రోజున మా అమ్మగారిని అడిగాను అమ్మ ఇన్ని రకాలైన వంట ఇంత అద్భుతమైన వంట ఎప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఎందుకు చేయవమ్మా అని మా అమ్మను అడిగినప్పుడు అది మా స్కూల్కే బెస్ట్ అయినా మా స్కూల్లో తప్ప అది ఎక్కడ ఉండదు అని మా తల్లి చెప్పింది మా తల్లి చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను ఉన్న తర్వాత ఒకనొక రోజున మా తల్లి చేస్తున్న పనిని నేను గమనించాను ఏం గమనించాను అంటే మా అమ్మ అక్కడ యూకేజీ ఎల్కేజీ పిల్లలు తినగా మిగిలిన అన్నాన్ని ఒక బాక్సులో పెట్టి జాగ్రత్త చేయటం నేను చూశాను ఆ బాక్స్ ఎవరిదో కాదు నేను రోజు తింటాను బాక్సే ఆ రోజున నేను నేను నిర్ణయం తీసుకున్నాను నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా నా నా కుటుంబానికి నేను హెల్ప్ చేయాలని చెప్పి నేను హెల్ప్ చేయాలని చెప్పి ఆలోచించి ఆ రోజున నేను స్కూల్ మానేసి నేను ఆ రోజున టాపీ పనికి నన్ను పంపించారు ఇదే విధంగా నేను టాపీ పనికి పంపించిన తర్వాత ఒకనొక రోజున నేను ఒక బిల్డింగ్ పని చేస్తుండగా నేను కిందకి పడిపోయినప్పుడు డాక్టర్స్ ఏమని చెప్పారంటే మా తల్లిదండ్రికి మీ బాబు పని చేయలేడు అతనికి ఖచ్చితంగా మీరు ఇక నుంచి పని అనేది చెప్పొద్దు అని చెప్పినప్పుడు మా మా అమ్మగారు చేస్తున్న స్కూల్లో ఒక టీచర్ వచ్చి పని చేయబోతనే వ్యాపారం చేస్తాడని చెప్పి ఒక ఐదు వేల రూపాయలు సహాయం చేసి ఒక చిల్లర కొట్టు నా చేత పెట్టించారు చిల్లర కొట్టు పని చేశాను తర్వాత అమ్మాను తర్వాత వ్యవసాయం చేశాను ధాన్య వ్యాపారం చేశాను ఇంటింటికి తిరిగి నేను బియ్యం వ్యాపారం చేశాను పుల్ల వ్యాపారం చేశాను ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాను తర్వాత ఒక లారీ కొన్నాను రెండు జేసీపీలు కొన్నాను ఒక ఆరి లారీల వరకు వచ్చేసాను నేను ఒక ఇన్నోవా కారు కూడా నేను మెయింటెన్స్ చేశాను ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఒకనొక రోజున నాకు నా వెహికల్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా పర్మిట్ ఉండి ఆల్ ఇండియా కిరాయి తిరుగుతున్నప్పుడు నాకు అవగాహన అంటే హిందీ అనేది రాకపోవడం వలన నాకు అవగాహన లేక నేను బిజినెస్లో లాసప్లోకి వెళ్ళిపోయాను ఇంగ్లీష్ అనేది నాకు రాక నేను లాస్ లాస్అప్లోకి వెళ్ళిపోయి ఒక ఆరు నెలల క్రితం నేను చనిపోదామని చెప్పి ఆలోచన చేసి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నాకు ఒక పుస్తకం ఎదురైంది ఆ పుస్తకం ఏంటంటే ది సీక్రెట్ ది సీక్రెట్ నాకున్న అలవాటు ఏంటంటే ఏదైనా పుస్తకం చదవబోయే ముందు ఆ పుస్తకం సంబంధించి ఏదైనా సరే విశ్లేషణ అనేది వెతకడం అనేది నాకు అలవాటు యూట్యూబ్లో నేను విశ్లేషణ అనేది వెతికినప్పుడు నాకు యూట్యూబ్లో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేస్తాం దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో నాకు కనెక్ట్ అయ్యింది వేణు చెప్పిన రీతిని వేణి విని ఆశ్చర్యపడి ఖచ్చితంగా ఉంటే ఈ కురవాడులాగానే నేను ఉండాలి ఈ కురవాడికి ఇంత టాలెంట్ ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ టాలెంట్ అని నేను ఆలోచించి తను చెప్పిన అడ్రస్కి నేను కనెక్ట్ అయ్యి నేను ఫోన్ చేసినప్పుడు తను తను ఫోన్ లిఫ్ట్ చేసి సార్ మేము ట్రైన్ ద ట్రైనర్ అనే కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము మీరు కూడా వస్తే రండి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఆ మూడు రోజులు నేను వేణుగారితో నేను ప్రయాణం చేసినప్పుడు నాలో కొత్తగా ఆశ ఆశలు సిగిరించాయి ఆ ఆశలు సిగిరించినప్పుడు నేను ఆ మూడు రోజులు ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఏంటంటే నేను అప్పుడు దాకా నా చదువు మిస్ అయ్యాను నా చదువు పోయిందని చెప్పి నేను అనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను మానిపించారనే నాలో కోపం ఉండేది కానీ ఆ మూడు రోజుల ప్రయాణంలో నాలో మార్పు వచ్చింది కానీ పొరపాటు చేసింది నేనే పొరపాటు చేశాను నా తల్లిదండ్రులు కాదని చెప్పి ఆ రోజు నాకు తెలిసింది ఏ విధంగా అంటే స్కూలు జరుగుతున్న సందర్భంలో నేను వచ్చేటప్పుడు నేను ఎక్కువగా నా బిహేవియర్ అనేది బాగుండేది కాదు ఎవరమైనా సరే ఏం చేస్తామంటే ఏమన్నా తీసుకెళ్ళినప్పుడు మన బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో వెళ్ళంగానే పారవేస్తాం మనం అదేవిధంగా మనకి మనకి ఏదైనా అవసరం అయినప్పుడు మన తల్లిదండ్రులని ముందే మనం కాకపడతాం ఏ విధంగా పడతాం అంటే అమ్మ మీకు ఏమైనా హెల్ప్ చేయాలా డాడీ మీకు ఏమైనా హెల్ప్ చేయాలా డాడీ నీ ఉంది డాడీ నీ బట్టలు బాగున్నాయి మంచిలు ఏమైనా కావాలా అని చెప్పని అడుగుతాం అప్పుడు మన తల్లిదండ్రులు ఏమన్నా అడుగుతారంటే బాబు మీకేం కావాలి అమ్మ నీకేం కావాలి అని చెప్పని అడుగుతారు నేను చెప్పబోయేది ఏంటంటే ఏమీ లేదు మనం మన గురువులు మన పాఠశాలలో మనం నేర్చుకున్నది మన తల్లిదండ్రులకి మనం ఏ రోజు నేర్చుకున్నది ఆ రోజులో ఒక్క పాయింట్ అయినా సరే మన తల్లిదండ్రులతో మనం డిస్కర్షన్ చేస్తే మీరు అనుకున్న గోల్ సెట్ చెప్పడానికి కూడా ఒక అవకాశం అనేది వస్తుంది మనకి ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మాట వింటారు వాళ్ళే మనల్ని అడుగుతారు ఏం కావాలి బాబు ఏం కావాలి బాబు అని చెప్పి మన తల్లిదండ్రులు మనల్ని అడుగుతారు కానీ మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులని మనం ఏం చేస్తామంటే అవసరానికి మన తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం ఏ విషయమైనా సరే మన తల్లిదండ్రులకి మనం ఎప్పుడైతే మనం చెప్పామో ఎప్పుడైతే వాళ్ళతో క్లోజ్గా ఉండి ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నామో అప్పుడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నా బిడ్డ బాగా చదువుతుంది నా కొడుకు బాగా చదువుతున్నాడు వీళ్ళ చదువు నేను పాటు చేయకూడదు అనే ఆలోచనలో ఉండి మీకు సపోర్ట్ చేస్తూ ఏం చేయాలి ఆయన ఏం కావాలి నీకు అని చెప్పి అడిగి నీకు మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు మీరు చేరాలంటే మీ తల్లిదండ్రులతో రోజు ఒక్క పాయింట్ అన్న చెప్పండి మమ్మీ ఇది నేర్చుకున్నాను నేను డాడీ ఇది నేను నేర్చుకున్నానని చెప్పి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి రోజుకి టూ మినిట్స్ అయినా మీ తల్లిదండ్రులతో మీరు టైం స్పెండ్ చేయండి వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు తెలుసుకున్న విషయం ప్రతి ఒక్క విషయం కూడా తెలియచేయండి ఎప్పుడైతే మీరు తెలియజేశారో మీరు అనుకున్న గోల్ సెట్ చేరాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మనసు విప్పి చెప్పగలరు ఆ రోజున నా గురువులు చెప్పిన పాఠాన్ని ఆ గురువులు చెప్పిన విషయాన్ని నేను చెప్పలేకపోయాను కాబట్టే నేను ఇబ్బంది పడుతున్నానని చెబుతున్నాను ఇది తెలియజేయడానికి మీకు వచ్చేని అవకాశం ఇచ్చిన యూనిక్ లైఫ్ కుటుంబానికి నా కృతజ్ఞతలు ద్రబాబు సార్ గారిని సన్మానించవలసిందిగా వేణు కళ్యాణ్ సార్ని